హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఇటీవల కాలంలో చాలా ఫ్యామిలీస్లో, ఎస్పెషల్లీ భార్యాభర్తలు లేదా న్యూ కపుల్స్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భర్త నైట్ డ్యూటీకి వెళ్తున్నాడు, భార్య ఒక్కటే ఒంటరిగా ఇంట్లో, లేదా భర్త మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నాడు, భార్య ఒంటరిగా ఉంటుంది. ఈ ఒంటరిగా ఉండాలన్నా కూడా భయం వేస్తుంది. రాత్రిపూట కావచ్చు, మార్నింగ్ కావచ్చు. అదేవిధంగా జెంట్స్లో కూడా, ఈవెన్ భార్యాభర్తలు ఉన్నా కూడా వాళ్ళకి భయాలు. వీటికి కారణాలు ఏంటంటే, కొంతమందికి దెయ్యాలు ఉన్నాయని, దెయ్యాలు వచ్చి రాత్రి ఏమైనా చేస్తాయని, కళ్ళు మూసుకుంటే ఏమైనా చేస్తాయని, అదేవిధంగా మరికొంతమందికి ఏదైనా జంతువులు వస్తాయేమని, లేదా మరికొంతమందికి దొంగలు వస్తారేమని, ఇటువంటి రకరకాల భయాలు. ఈ భయాలతో ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా ఉంటుంది. కనీసం ఒక 4-5 మంది తోడు ఉండాలి. ఇటువంటి ఈ విధమైన ఫోబియోని ఆటోఫోబియో లేదా మోనోఫోబియో అంటాం. అంటే ఫియర్ ఆఫ్ స్లీప్, నిద్ర పట్టడానికి కూడా భయమే, లేదా అలోన్గా ఉండాలన్న భయం. ఈ భయాన్ని, ఒంటరిగా ఉండాలంటే భయము, దీన్ని అధిగమించడానికి ఏం చేయాలంటే, ఖచ్చితంగా దానికి మీకు అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మొదటిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్ లైఫ్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మిగిలిన మిత్రులంతా దాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ రూపంలో పాజిటివ్గా ఎంకరేజ్మెంట్ ఇస్తూ కామెంట్స్ పంపించండి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఒంటరిగా ఉండాలంటే ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని నేను మీకు నేర్పిస్తున్నాను. మొట్టమొదటిగా థింక్ పాజిటివ్, పాజిటివ్గా థింక్ చేయండి. అంటే దెయ్యాలు లేవు, నిద్ర ఆటోమేటిక్ వస్తుంది, అసలు నాకు ఏమి కాదు, నా భర్త నైట్ డ్యూటీ చూసుకొని హ్యాపీగా వస్తాడు, మేము హ్యాపీగా ఉంటాం. ఒక పాజిటివ్ థింకింగ్తో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఇక రెండవది వచ్చేసరికి, మీ ఫ్యామిలీలో అంటే లేదా మీ హౌస్లో లేదా మీరు ఉంటున్న స్థలంలో ఫ్రీగా సెక్యూర్గా ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ గేటుకి తాళం వేయడం, లేదా ఇంటికి తాళం వేయడం, లేదా పలానా రూమ్కి తాళం వేయడం, ఈ విధంగా మీరు సెక్యూర్ జోన్లో లేదా మీ హౌస్ని సెక్యూర్గా ఉంచుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక మూడవది, ఇంకొంతమందికి ఏంటంటే కళ్ళు మూసుకుంటే ఏదో అయిపోతుంది. మీరు ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేదా టీవీయో కొంతసేపు ప్రశాంతంగా ఉండే ఛానల్ చూడండి, తప్పేం లేదు. ఇక తర్వాత వచ్చేసరికి, వీలైనంత వరకు పెట్స్ చాలా ఉపయోగపడతాయండి. చాలామంది అంటారు పెట్స్ పెంచకూడదు అది అంటారు. లేదండి, పెట్స్ వల్ల ఒంటరితనాన్ని ఈజీగా అధిగమించవచ్చు. చాలామంది ఒకే ఒక పిల్లవాడు, సింగిల్ చైల్డ్ ఉంటారు. అటువంటి ఫ్యామిలీస్లో కూడా పెట్ అనేది ఒక సపోర్టివ్గా ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం కొంత రిస్కే, అయినా కూడా ఈ పెట్ ద్వారా దాని మీద మనం కేర్, దాని మీద ఫోకస్ చేస్తాము, భయాలు వెళ్ళిపోతాయి. అందుకని అది క్యాట్ కావచ్చు, లేదా పప్పీస్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, వీటిని మీరు పెట్స్గా యూజ్ చేసుకోగలిగితే మీరు కొంతవరకు సపోర్టివ్. నెక్స్ట్, దీంతో పాటు పాజిటివ్గా మీరు అఫర్మేటివ్ సెంటెన్స్ ఇవ్వాలి. మీరు, నేను ధైర్యంగా ఉంటాను, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. ఆటో సెషన్స్ మీ సబ్కాన్షియస్కి ఎక్కిస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెత్త చెదరం మీరు వినింటారు, చూసింటారు. అమ్మమ్మలు ఏం చెప్పింటారు, వీళ్ళ అమ్మమ్మలు లేదా తాతయ్యలు వీళ్ళు ఎక్కువగా లేకుంటే పలాని దెయ్యమని, పలాందని, ఇదని, ఈ విధంగా ఇంకా ఇంతకుముందు తెలుసు మీకు, చందమామ లాంటి కథల పుస్తకాల్లో, దాంట్లో దెయ్యం ఈ విధంగా ఉంటుంది, తెల్లది లేకుంటే తెల్ల డ్రెస్తో ఉంటుంది లేకుంటే, ఇవన్నీ ముద్రలుగా పడిపోయి భయం. అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ దెయ్యము లేదు, ఏమి లేదు. మీరు మనోధైర్యంతో ఉన్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇక రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాడీ అలసట్ అయిపోయి ప్రశాంతమైన నిద్రపడడానికి అవకాశం ఉంటుంది. మీరు బిజీ అయిపోయింది, ఒకవేళ నిద్రపట్టలేదు, డోంట్ వరీ, నిద్రపట్టలేదంటే మీ యాక్టివిటీస్లో మీరు ఉండండి. మీరు దానికి సంబంధించిన శారీరక అలసట కావచ్చు, మానసికం కావచ్చు, లేదా ఎవరితో షేర్ చేయడం కావచ్చు, ఇటువంటి అంశాలు చేయండి. ఇక తర్వాత విషయం వచ్చేసరికి, బెడ్రూమ్ని హ్యాపీగా, కంఫర్ట్గా, రిలాక్స్డ్గా, దాన్ని ఒక లైటింగ్తో లేదా మీకు అనుకూలమైన లైటింగ్తో మీరు దాన్ని ఏర్పాటు చేసుకోండి. దీని ద్వారా మీకు హ్యాపీనెస్. నెక్స్ట్ తర్వాత సబ్మిషన్స్ అంట. అంటే కొంతమంది ఈసారి మేము ప్రేర్ చేసుకుంటాం సార్, లేకుంటే మేము పలాంది బుక్స్ చదువుతాం సార్, స్క్రిప్చర్స్ చదువుతాం సార్, లేదా మంచి గ్రంథాలు చదువుతాం సార్ అంటే అలా చదువుకోవచ్చు. దీని ద్వారా కూడా ఏమవుతుంటే వాళ్ళలో కాన్ఫిడెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే, అదే టైంలో ఒకవేళ మీకు భయం ఉంది, ఈ భయంతో కొన్ని గంటలు నేను కళ్ళు కూడా మూయట్లేదంటే, ఆ టైంలో ఎర్నింగ్ చేసుకోవడానికి ఆన్లైన్ ఎర్నింగ్స్ని సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మంచి జ్ఞానం, పరిజ్ఞానాన్ని పొందడానికి యూట్యూబ్ ఛానల్స్ చూడండి, లేదా మంచి బుక్స్ చదవండి. నెక్స్ట్ వీటన్నిటినీ అధిగమించడానికి, ఎవరైతే ఆటోఫోబియో, మోనోఫోబియో, ఇటువంటి ఉంటే, ఫియర్ ఆఫ్ స్లీప్ ఇటువంటి కానీ ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాలి. మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో ఈ కౌన్సిలింగ్స్తో పాటు సైకోథెరపీ అని, హిప్నోథెరపీ అని, ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్ అని, అదేవిధంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని, ఇటువంటి వాటి మీద థెరపీస్ ఇస్తూ ఆ రిలెవెంట్ మేనేజ్మెంట్, ఇప్పుడు కోపం అనుకోండి,
ఆ కోపాన్ని ఎలా చేస్తే దాని అంతము దాన్ని ఎండ్ చేయాలా అటువంటి కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తుంటాను. స్వయంగా నేనే నేర్పిస్తుంటాను కాబట్టి చాలా చక్కగా. అదేవిధంగా మీరు ఎక్కడైనా నా దగ్గరనే కదండి, ఎక్కడైనా మీరు సైకాలజిస్ట్ని సైకాలజిస్ట్ సంప్రదించవచ్చు. దీని ద్వారా మీ ఫోబియాని ఓవర్కమ్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి, ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. భయాలు లోపలగా మెదడులో సబ్కాన్షియస్లో ఫిక్స్ అయినాయి అనుకోండి, అక్కడ నుంచి నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది, నర్వస్ సిస్టమ్ మీద నుంచి మజిల్స్ మీద పడుతుంది, మజిల్స్ మీద నుంచి బాడీ మీద పడుతుంది. ఎప్పుడైతే బాడీ మీద పడుతుందో బాడీకి మైండ్కి కనెక్టివిటీ కట్ అవుతుంది. అందుకని బాడీ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. దీని ద్వారా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా సైకలాజికల్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ని ఫాలోఅప్ చేస్తే ఒంటరిగా ఉంటున్న ఆ భయం దాన్ని పటాపంచలు చేయడానికి అవకాశం. అదేవిధంగా న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కాన్ఫిడెంట్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, అదేవిధంగా ఫాస్ట్ ఫోబియో టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి, ఇటువంటి రకరకాల కాన్సెప్ట్స్తో దాంట్లో అదేవిధంగా హిప్నోథెరపీలో వారికి వారి యొక్క సబ్కాన్షియస్లో ధైర్యాన్ని, బోల్డ్నెస్ని, కాన్ఫిడెంట్ని అవన్నీ అందించడానికి థెరపీస్ చాలా చక్కగా యూజ్ అవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం ఎవరైతే ఇలా బాధపడుతూ భయపడుతుంటారో వారికి షేర్ చేయండి. ఇంకా అవసరమైతే మా నెంబర్స్ కనిపిస్తుంటే వాటిని ఉపయోగించుకొని మీరు కొంత బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అనేక విషయాలు మీకు తెలియజేస్తుంటాను, ఇటువంటి వీడియోస్ అన్ని అప్డేట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.